కేతు క్షేత్ర జాతకులు ఎవరైతే అంటే కేతు ఎవరికైతే సమతలంగా ఉంటుందో వాళ్ళు ఒకవేళ దేవాలయానికి వెళ్ళినా యాత్ర క్షేత్ర దర్శనాలకు వెళ్ళినా వెళ్ళాలి అన్న నియమం ఏమీ ఉండదు కానీ వెళ్ళటం అంటూ జరిగితే ఒకచో జరిగిన రాయి రాయి రప్ప రప్ప మనస్ఫూర్తిగా తృప్తి అయ్యే వరకు వాళ్ళు బయటికి రానే రాదు ఇది వారి వీళ్ళ యొక్క లక్షణం సాధారణంగా కేతు జాతకుని మీరు చూడండి ఎప్పుడు ఒక వేళ విరుస్తూ ఉంటారు వీళ్ళు లేదా కొందరు గోళ్ళు కొరుకుతూ ఉంటారు లేదా ఊరికి నిలబడ్డప్పుడు ఈ బొటన వేలుతోని భూమి మీద ఏదో పిచ్చి పిచ్చి గీతలు గీయటం లేదా ఏదో ఒక డ్రాయింగ్ గీయటం ఏదో ఒక చిత్రాన్ని గీయటం వంటి చేస్తారు వీళ్ళల్లో ఎప్పుడు ఒక చింత ఒక ఆందోళన ఒక టెన్షన్ ఒక తొందరపాటు ఉంటుంది నేను అనుకుంటాను నేను గమనించిన దాదాపు ఒక 10-20 మంది శాతం కేతు ఇట్లా ఉన్నటువంటి వ్యక్తులు కొద్దిగా ఉబ్బుగా ఉన్నటువంటి వ్యక్తులు నిలబడి కూడా భోంచేస్తారు కొంతమంది అంటే ఏదో ఒక పనిని పెట్టుకొని తప్పకుండా చేస్తారు అంటే ఏదో ఒక పని అతని యొక్క మనసు లోపల తిరుగుతూ ఉంటుంది పని లేనిదే వాళ్ళు భోంచారు ఎప్పుడు రెస్ట్ తీసుకోరు పని చేయటం 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 వీరికి ఎప్పుడు అనారోగ్యం ఉంటుందంటే పని లేని నాడే కానీ ఆందోళన మాత్రం వీరికి ఎప్పటికీ ఉంటాయి ఇన్ని గంటలకు వస్తున్నాము తల్లిదండ్రులు భార్యో మరే బంధువులో మిత్రులు చెప్పినరో గంట కాదు 2 గంటల వరకు ఓపిక చూస్తారు తర్వాత చెడ్డ చెడ్డ ఆలోచన రావటం వచ్చిన తర్వాత కోపగించటం ఒక క్రాష్ తీసుకోవటం జరుగుతుంది చాలా పెద్ద విషయం చెప్తున్నాను కేతు ఎవరికైతే సమతలంగా ఉండి గొప్పగా ఉంటుందో కొన్ని దొంగ కోరికలు బయట పెట్టలేని కోరికలు ఈ వ్యక్తులలో ఉంటాయి అటువంటి కోరిక కోరికే చెప్పుకుందామా నవ్వుతారు చెప్పరో కోరిక అటువంటి కోరికలలో సౌకర్యవంతంగా ఉండేటువంటి 1-2 లేదా 3 గృహ నిర్మాణాలు 2-3 కనీసంగా కోట్ల వరకు ధనాన్ని సంపాదించాలి ఈ కోరిక మాత్రం ఆ వ్యక్తులలో తప్పకుండా ఉంటుంది కానీ అన్యాయంగానో మోసం చేసో ఒకరికి నష్టం చేసో కాకుండా శమతోని చెమట వాడిపి జీవించాలి ఎవరికి అన్యాయం తలపెట్టరు ఎవరైతే కేతు జాతకులు ఉంటారో మిత్రులకు వీరితో పని ఉంటుంది వీరికి మిత్రులతో పని కాదు తనను సమర్థించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు స్పష్టంగా సుస్పష్టంగా అరటిపండును ఒలిచినట్టు తన విషయాన్ని తాను సమర్థించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ వ్యక్తి లోపల ఉంటాయి అంతేకాదు తల్లిదండ్రులు అంతేకాదు తన భార్యను అన్నటువంటి తల్లిదండ్రులు అంటే అత్త మామలు వారిని ఏ బంధువులు ఏ మిత్రులు ఏ సన్నిహితులు తన ఇంటికి వచ్చి నేను మీ ఇంటికి అతిథిని అంటే ఒక చక్కని అభ్యాగతి అంటే సేవా దృక్పథం ఈ యొక్క వ్యక్తులలో మీకు కనిపిస్తుంది ఇందు నుంచి బయలుదేరి ఒక రేఖ చంద్రపరంలోకి వెళ్తుంది సగం వరకు గుండగా తిరుగుతుంది దాన్ని వలయము అంటాం మనం ఇదిని చంద్రవలయం చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది మీకు ఒకవేళ చంద్ర ప్రాంతం లోపల చంద్రవలయం కనబడిందో ఇలాగే ఉండాలని కాదు ఇట్లా ఉన్నా మీకు చంద్రవలయమే జీవిత రేఖ నుంచి బయలుదేరి గుండెగా దిగి ఇట్లా వెళ్ళినా మీకు చంద్ర ఇటు వెళ్ళకూడదు బుధక్షేత్రం వైపు చంద్రుని లోపట్నే మెలక తిరిగి వరగాలి ఇవన్నీ మీకు చంద్రవలయాల కింద లెక్క కేతువు బాగుండి చంద్రవలయము బాగుండి అనుకోండి వాక్శుద్ధి వాక్సిద్ధి భక్తి ఉపాసన జ్యోతిషం వంటి క్షేత్రాల్లో వంటి భాగాల్లో అద్భుతమైనటువంటి రాణింపు గుర్తింపు ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా చక్కని మన్ననలు మీకుంటాయి అంటే గ్రహక్షేత్రాలని తీసుకున్నప్పుడు ఎత్తు వంతలతో సంబంధం లేకుండా ఒకవేళ చూసుకోవాలి అంటే మీకు కొన్ని కనిపిస్తాయి సహజమైనట్టు లక్షణం మీకు ఇక్కడ తీసుకోండి గురువుని తీసుకోండి మీరు గౌరవంగా ఉంటారు బ్రతకటానికి ఎవరికైనా డబ్బు అవసరమే డబ్బు అవసరమే కానీ డబ్బే అవసరం కాదు డబ్బు ప్రధానమే కానీ డబ్బే ప్రధానం కాదు డబ్బు కంటే ప్రధానమైంది గౌరవం గౌరవం లోపమైతే భరించలేరు
కాబట్టి కించిత్ గర్విష్ఠులై కూడా ఉంటారు. గర్విష్ఠులే కాదు చక్కని భోక్తలై కూడా ఉంటారు. వీళ్ళని చూడండి, ఒక ఆయాసం ఉంటుంది. మెట్లెక్కిన, మెట్లు దిగిన, లిఫ్ట్ ఫెయిల్ అయి అంతస్తులు ఎక్కిన, వేగంగా నడిచిన, కోపానికి వచ్చిన, తన కోరిక నెరవేరకున్న, ఆందోళనకు గురైన, భయపడిన, శ్వాస కొద్దిగా బలంగా ఆడుతుంది, హృదయ స్పందనలు కూడా ఈ వ్యక్తులలో మీకు కనిపిస్తుంటాయి. ఇవి వాటి యొక్క లక్షణాలు. ఇల్లు చూడండి, వాటి కారకాలు వర్ధిల్తున్న నిరాశలు, నిస్పృహలు, ఏదో ఒక చింత, ఏదో ఒక రంది ఉంటుంది. వీళ్ళు ఉపాసన పని ఉంటారు. వీళ్ళ దైవభక్తి ఎక్కువ ఉంటుంది. వీళ్ళ దైవభక్తి తక్కువ ఉన్నట్టు కనిపిస్తారు, కానీ దేవుని మీద రుచి కలిగిందో అతని యొక్క విలాసాన్ని పట్టుకునేటువంటి గొప్ప శక్తి మీకు ఈ వ్యక్తులు ఉంటాయి. వీళ్ళ కీర్తి ప్రతిష్టల గురించి ఎక్కువ కోరికలు ఉంటాయి. ఉద్యోగాన్ని గురించి, ధర్మాన్ని గురించి స్పష్టంగా చేసి తత్వం, మంచి సమ్మానాలు, సన్మానాలు, మెప్పులు, అవార్డ్స్, రివార్డ్స్ పొందే గుణం వీరుంది. వీరు వ్యాపార దక్షులు. ఇది క్రమశిక్షణ చెప్తుంది. శుక్రుడు భోగభాగ్యాన్ని గురించి, చంద్రుడు సౌకుమార్యాన్ని, కళాప్రేమను, కళాతృష్ణను చెప్తుంది. ఇది మోక్షము. రాహు ఆటంకాలు, ఆపదలు, కష్టాలు, సుఖాలు, అన్ని గ్రహాలలో ఈ తత్వాలు మీకు మొత్తం కనిపిస్తూ ఉంటాయి. ఈ కేతుక్షేత్ర జాతకులు ఎవరైతే, అంటే కేతు ఎవరికైతే సమతలంగా ఉంటుందో, వాళ్ళు ఒకవేళ దేవాలయాలకు వెళ్ళినా, యాత్ర క్షేత్ర దర్శనాలకు వెళ్ళినా, వెళ్ళాలి అన్న నియమం ఏమి ఉండదు, కానీ వెళ్ళటం అంటూ జరిగితే, ఒకచో జరిగిన రాయి రాయి, రప్ప రప్ప, మనస్ఫూర్తిగా తృప్తి అయ్యే వరకు వాళ్ళు బయటికి రానే రాదు. ఇది వారి వీళ్ళ యొక్క లక్షణం. సాధారణంగా కేతు జాతకుని మీరు చూడండి, ఎప్పుడు ఒక వేళ్ళు విరుస్తూ ఉంటారు వీళ్ళు, లేదా కొందరు గోళ్ళు కొరుకుతూ ఉంటారు, లేదా ఊరికి నిలబడ్డప్పుడు ఈ బొటన వేలుతోని భూమి మీద ఏదో పిచ్చి పిచ్చి గీతలు గీయటం, లేదా ఏదో ఒక డ్రాయింగ్ గీయటం, ఏదో ఒక చిత్రాన్ని గీయటం వంటి చేస్తారు. వీళ్ళల్లో ఎప్పుడు ఒక చింత, ఒక ఆందోళన, ఒక టెన్షన్, ఒక తొందరపాటు ఉంటుంది. నేను అనుకుంటాను, నేను గమనించిన దాదాపు ఒక 10-20% కేతు ఇట్లా ఉన్నటువంటి వ్యక్తులు, కొద్దిగా ఉబ్బుగా ఉన్నటువంటి వ్యక్తులు నిలబడి కూడా భోంచేస్తారు కొంతమంది. అంటే ఏదో ఒక పనిని పెట్టుకొని తప్పకుండా చేస్తారు. అంటే ఏదో ఒక పని అతని యొక్క మనసు లోపల తిరుగుతూ ఉంటుంది. పని లేనిదే వాళ్ళు భోంచారు. ఎప్పుడు రెస్ట్ తీసుకోరు. పని చేయటం చేయటం చేయటం. వీరికి ఎప్పుడు అనారోగ్యం ఉంటుందంటే పని లేని నాడే. కానీ ఆందోళన మాత్రం వీరికి ఎప్పటికీ ఉంటాయి. ఇన్ని గంటలకు వస్తున్నాము, తల్లిదండ్రులు, భార్యో, మరే బంధువులు, మిత్రులు చెప్పినారు, గంట కాదు 2 గంటల వరకు ఓపిక చూస్తారు. తర్వాత చెడ్డ చెడ్డ ఆలోచన రావటం, వచ్చిన తర్వాత కోపగించటం, ఒక క్రాష్ తీసుకోవటం జరుగుతుంది. చాలా పెద్ద విషయం చెప్తున్నాను. కేతు ఎవరికైతే సమతలంగా ఉండి గొప్పగా ఉంటుందో, కొన్ని దొంగ కోరికలు, బయట పెట్టలేని కోరికలు ఈ వ్యక్తులలో ఉంటాయి. అటువంటి కోరికే చెప్పుకుందామా నవ్వుతారు, చెప్పరో కోరిక. అటువంటి కోరికలలో సౌకర్యవంతంగా ఉండేటువంటి 1, 2, 2 లేదా 3 గృహ నిర్మాణాలు, 2-3 కనీసంగా కోట్ల వరకు ధనాన్ని సంపాదించాలి. ఈ కోరిక మాత్రం ఆ వ్యక్తులలో తప్పకుండా ఉంటుంది. కానీ అన్యాయంగానో, మోసం చేసో, ఒకరికి నష్టం చేసో కాకుండా శ్రమతోని చెమట వాడిపి జీవించాలి. ఎవరికి అన్యాయం తలపెట్టరు. ఎవరైతే కేతు జాతకు ఉంటారో మిత్రులకు వీరితో పని ఉంటుంది, వీరికి మిత్రులతో పని కాదు. తనను సమర్థించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు స్పష్టంగా, సుస్పష్టంగా, అరటి పండును ఒలిచినట్టు తన విషయాన్ని తాను సమర్థించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ వ్యక్తి లోపల ఉంటాయి. అంతేకాదు తల్లిదండ్రులు, అంతేకాదు తన భార్యను అన్నటువంటి తల్లిదండ్రులు, అంటే అత్తామామలు, వారిని, ఏ బంధువులు, ఏ మిత్రులు,
ये సన్నిహితులు తన ఇంటికి వచ్చి నేను మీ ఇంటికి అతిథిని అంటే ఒక చక్కని అభ్యాగతి అంటే సేవా దృక్పథం ఈ యొక్క వ్యక్తులల్ల మీకు కనిపిస్తుంది. ఇందు నుంచి బయలుదేరి ఒక రేఖ చంద్రపరంలోకి వెళ్తుంది, సగం వరకు గుండగా తిరుగుతుంది, దాన్ని వలయము అంటాం మనం. ఇదిని చంద్రవలయం చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది మీకు. ఒకవేళ చంద్ర ప్రాంతం లోపల చంద్రవలయం కనబడిందో ఇలాగే ఉండాలని కాదు, ఇట్లా ఉన్నా మీకు చంద్రవలయమే. జీవిత రేఖ నుంచి బయలుదేరి గుండగా దిగి ఇట్లా వెళ్ళినా మీకు చంద్ర ఇటు వెళ్ళకూడదు, బుధక్షేత్రం వైపు చంద్రుని లోపటనే మెలక తిరిగి వరగాలి. ఇవన్నీ మీకు చంద్రవలయాల కింద లెక్క. కేతువు బాగుండి చంద్రవలయము బాగుండి అనుకోండి, వాక్శుద్ధి, వాక్సిద్ధి, భక్తి, ఉపాసన, జ్యోతిషం వంటి క్షేత్రాల్లో వంటి భాగాల్లో అద్భుతమైనటువంటి రాణింపు గుర్తింపు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా చక్కని మన్ననలు మీకుంటాయి. అంటే గ్రహక్షేత్రాలని తీసుకున్నప్పుడు ఎత్తు వంతలతో సంబంధం లేకుండా ఒకవేళ చూసుకోవాలి అంటే మీకు కొన్ని కనిపిస్తాయి సహజమైన లక్షణం. మీకు ఇక్కడ తీసుకోండి, గురువుని తీసుకోండి. మీరు గౌరవంగా ఉంటారు, బ్రతకటానికి ఎవరికైనా డబ్బు అవసరమే. డబ్బు అవసరమే కానీ డబ్బే అవసరం కాదు, డబ్బు ప్రధానమే కానీ డబ్బే ప్రధానం కాదు. డబ్బు కంటే ప్రధానమైంది గౌరవం. గౌరవం లోపమైతే భరించలేరు. కాబట్టి కించిత్ గర్విష్ఠులై కూడా ఉంటారు. గర్విష్ఠులే కాదు, చక్కని భోక్తలై కూడా ఉంటారు. వీళ్ళని చూడండి, ఒక ఆయాసం ఉంటుంది. మెట్లు ఎక్కిన, మెట్లు దిగిన, లిఫ్ట్ ఫెయిల్ అయి అంతస్తులు ఎక్కిన, వేగంగా నడిచిన, కోపానికి వచ్చిన, తన కోరిక నెరవేరకున్న, ఆందోళనకు గురైన, భయపడిన, శ్వాస కొద్దిగా బలంగా ఆడుతుంది, హృదయ స్పందనలు కూడా ఈ వ్యక్తులలో మీకు కనిపిస్తుంటాయి. ఇవి వాటి యొక్క లక్షణాలు. ఇల్లు చూడండి, వాటి కారకాలు వర్ధిల్తున్న నిరాశలు, నిస్పృహలు, ఏదో ఒక చింత, ఏదో ఒక రంది ఉంటుంది. వీళ్ళు ఉపాసన పరుంటారు, వీళ్ళ దైవభక్తి ఎక్కువ ఉంటుంది, వీళ్ళ దైవభక్తి తక్కువ ఉన్నట్టు కనిపిస్తారు. కానీ దేవుని మీద రుచి కలిగిందో అతని యొక్క విలాసాన్ని పట్టుకునేటువంటి గొప్ప శక్తి మీకు ఈ వ్యక్తులు ఉంటుంది. వీళ్ళ కీర్తి ప్రతిష్టల గురించి ఎక్కువ కోరికలు ఉంటాయి, ఉద్యోగాన్ని గురించి, ధర్మాన్ని గురించి స్పష్టంగా చేసి తత్వం, మంచి సమ్మానాలు, సన్మానాలు, మెప్పులు, అవార్డ్స్, రివార్డ్స్ పొందే గుణం వీరుంది. వీరు వ్యాపార దక్షులు. ఇది క్రమశిక్షణ చెప్తుంది. శుక్రుడు భోగభాగ్యాన్ని గురించి, చంద్రుడు సౌకుమార్యాన్ని, కళాప్రేమను, కళాతృష్ణను చెప్తుంది. ఇది మోక్షము. రాహు ఆటంకాలు, ఆపదలు, కష్టాలు, సుఖాలు. అన్ని గ్రహాలలో ఈ తత్వాలు మీకు మొత్తం కనిపిస్తూ